నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. సో అంటే రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నాం ఏంటంటే, ఇప్పుడు అంటే ఇప్పుడున్నటువంటి జనరేషన్స్లో కానీ లేకపోతే ఇన్ కేస్ మనం చూస్తూనే ఉన్నాం, చాలామందికి అయితే పిల్లలు అయితే పుట్టడం జరగదు. సో దీనికి సంబంధించి ఏంటంటే చాలా రకాల ఐవీఎఫ్ సెంటర్లు కానీ ఫెర్టిలిటీ సెంటర్స్ కానీ అయితే రావడం జరిగింది. సో దీంట్లో భాగంగా అంటే చాలామందికి ఒక డౌట్స్ ఉంటాయన్నమాట. సో ఐవీఎఫ్ అంటే ఏంటంటే రకరకాల రూరల్ ఏరియాస్లో కానీ లేకపోతే తెలియని వాళ్ళకి కానీ సో దాని వర్కౌట్ అవుతుందా కాదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి. సో ఆ డౌట్స్ అని క్లియర్ చేయడానికి మనతో పాటు రచన గారు ఉన్నారు, డాక్టర్ మాట్లాడి తెలుసుకుందాం. మేడం నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఏంటంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి మేడం. అంటే అంటే ఆ బేబీస్ సో వాళ్ళు ర్యాండమ్గా అసలు ఉంటుందా లేకపోతే వేరే వాళ్ళని ఏదో చీజ్ చేస్తారని గ్రామాల లెవెల్లో అయితే చాలామంది డౌట్స్ ఉంటాయి, అసలు దీని గురించి చెప్పండి. అలా ఏమి ఉండదండి, మేము మోస్ట్లీ అయితే వాళ్ళదే స్పెర్మ్ వాళ్ళదే ఊసైడ్స్ అంటే వాళ్ళదే ఎగ్స్ వాళ్ళదే స్పెర్మ్తోనే చేస్తాము. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంది ఎక్కడ మనకి డోనర్స్ది యూజ్ చేయాల్సి వస్తుంది, అది వాళ్ళకి చెప్పి వాళ్ళ సంతకంతో వాళ్ళ కన్సెంట్తోనే చేస్తాము. వాళ్ళకి చెప్పకుండా అయితే బయట వాళ్ళది ఏమీ యూజ్ చేయము, వాళ్ళదే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మేడం, అంటే ఇంక ఇప్పటి వరకు అంటే జనరేషన్స్లో ఇంత మునుపు మనం అంటే రెగ్యులర్గా అంటే బేబీస్ కలిగేవాళ్ళు, బట్ ఇప్పుడు జనరేషన్ మారుతున్న కొద్దీ ఫుడ్ వల్లనో లేకపోతే సైడ్ ఎఫెక్ట్స్ ఇలాంటి వల్ల మొత్తం ఏంటంటే ఈవెన్ యంగర్ ఏజ్ వాళ్ళు అంటే ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా బేబీస్ అనేది పుట్టడం లేదు. సో దానికి ఎప్పటి నుంచి ఎంత గ్యాప్ ఉంటే ఐవీఎఫ్కి అంటే సజెస్ట్ చేసుకోవచ్చు అని చెప్తారు మీరు యాజ్ ఎ డాక్టర్గా? యూజువల్లీ అయితే మేము ఐవీఎఫ్ సపోజ్ ఇప్పుడు మ్యారేజ్ అయ్యి 5 ఇయర్స్ అయిపోయింది, వాళ్ళు 5 ఇయర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నారు, అన్ని చిన్న ట్రీట్మెంట్స్ ట్రై చేసేసారు, అన్నీ అయిపోయిందంటే మేము ఐవీఎఫ్ చెప్తాము. కానీ కొన్ని సందర్భాలుగా ఇప్పుడు ఫీమేల్ అంటే లేడీస్ దగ్గర అసలు ఎగ్ రిజర్వే లేదనుకోండి, ఆర్ ఎగ్ బాగా తగ్గిపోతుంది, ఆర్ జెంట్స్ దగ్గర అసలు స్పర్మ్స్ లేవనుకోండి, అలాంటి పరిస్థితిలో ఇనీషియలీయే ఐవీఎఫ్ చెప్పాల్సి వస్తుంది. మోస్ట్లీ అయితే ఐవీఎఫ్ ఈజ్ ఎ లాస్ట్ ఆప్షన్ మేము చెప్తాము, ముందైతే చిన్న ట్రీట్మెంట్స్తోనే ట్రై చేస్తాము.